మీనరాశి. మీనరాశి రాహు అక్కడ ఉన్నాడు, ద్వితీయంలో గురుడు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, అష్టమంలో కుజుడు ఉన్నాడు, అష్టమంలో శుక్రుడు ఉన్నాడు, నవమంలో కుజుడు ఉన్నాడు, దశమంలో రవిబుధులు ఉన్నారు, పదకొండింట చంద్రుడు, పన్నెండింట శని. ఇందులో పూర్వభద్ర నక్షత్రానికి ఆ గురుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉన్నాడో, గురుస్థానంలో రాహు ఉండడం వల్ల తొందరపాటుతనము, చేసే ప్రతిదీ ఏదో నాకు తెలుసు నేను చేసేస్తాను, ఎందుకంటే మీ బుద్ధితోటి భ్రష్ట్ పట్టడానికి డిస్టర్బ్ అవ్వడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ పన్నెండింట శని ఉన్నాడు, శనివాడి ఇంట్లో ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ క్యారియర్ని అబ్స్ట్రక్ట్ చేసే సమయం, అంటే మీరు ఏదైతే ఇన్నాళ్ళు చేస్తున్న దానిలో డిస్టర్బెన్స్ అబ్స్ట్రక్షన్ రావడానికి ఈ పూర్వభద్ర నక్షత్రం, అంటే వాళ్ళు మీ మీద తోసేసి మీరు దాన్ని సమర్థించుకునే స్థితికి వెళ్తుంది. అది ముందే ఆచితూచి వ్యవహరించండి, చూసుకోండి, ప్రతి అడుగు వేసే జాగ్రత్తగా వేస్తే మాత్రము చాలా మటుకు బాగుంటుంది. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం, ఉత్తరభద్ర నక్షత్రానికి అక్కడ పన్నెండో స్థానంలో శని ఉన్నాడు, ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు. సో ఏదైతే శనితత్వం ఉందో, అంటే ఏవైతే మొండిగా వ్యవహరిస్తున్నారో, మొండితనంగా ఉన్న స్థితులు మిమ్మల్ని చాలా మటుకు ఇబ్బంది పెట్టే వ్యవహారాలు కొంచెం దారికి వస్తుంది, కొంచెం ఓపిక పట్టండి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆర్థికంగా మనం ఎలా నిలబడాలి, మన గుర్తింపు ఎట్లా రావాలి, పేరెట్లా రావాలి, మాటతోటి వ్యవహరించే స్థితిలో కనుక ఉంటే మీరు జాగ్రత్తగా, మీరు ప్రతి వాక్కు ప్రతి మాటను జాగ్రత్తగా చూసుకోండి. రేవతి నక్షత్రానికి మళ్ళీ అక్కడ బుధుడు అయ్యాడు, ఆ బుధుడు మీకు పదో స్థానంలో ఉన్నాడు. రవిబుధులు పదో స్థానంలో ఉన్న విద్యకు సంబంధించిన వ్యవహారము, మంచి మంచి సలహాలు అన్నీ మీకు వస్తాయి ద్వితీయ స్థానంలో. కానీ ఒకటి, రాహు అక్కడ ఉండడం వల్ల, గురుస్థానంలో ఉండడం వల్ల మీకు వాళ్ళు గొప్పగా కనిపిస్తారు, కానీ అది మీరు పసిగట్టండి. వాడు కరెక్టా రైటా రాంగా అనేది పసిగడితే మాత్రము మీరు విజయం సాధిస్తారు. హెల్త్ పరంగా బాగుంది, ఆర్థికంగా కొంచెం స్థిరత్వంగా వచ్చే సమయము ఈ రేవతి నక్షత్రానికి. నమస్కారం.